హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం జూలై నెలలో విడుదల చేయవలసిన ఒక పథకాన్ని అయితే పెండింగ్ లోకి అయితే తీసుకురాగా తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం ఆగస్టు 8వ తేదీన మహిళలకు పేమెంట్ విడుదల చేయాలన్న సమాచారం అయితే అందజేయడం జరిగింది ఈ పథకం ఏమిటి దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏమిటి అలాగే దీనికి సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను మనకు జూలై నెలలో అన్ని రకాల ప్రభుత్వ పథకాలు విడుదల చేయగా ఒక పథకాన్ని అయితే పెండింగ్ లోకి అయితే పెట్టడం జరిగింది అది వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా ఈ వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ పథకానికి సంబంధించి తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఈ నెల 8వ తేదీన అంటే ఆగస్టు 8వ తేదీన వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా పథకానికి సంబంధించిన మూడో విడత అమౌంట్ ను లబ్ధిదారులకు సంబంధించిన తల్లి యొక్క బ్యాంక్ ఖాతాకు వేయాలని అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా పథకానికి సంబంధించి భార్యాభర్తలు అంటే ఎవరైతే కొత్తగా పెళ్లినది అయిన వారు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అందులో పెళ్లి కూతురుకి సంబంధించిన తల్లి యొక్క బ్యాంక్ ఖాతాకు మాత్రమే పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది అంటే వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా పథకానికి సంబంధించి అబ్బాయి సైడ్ పేమెంట్ కాకుండా ఎవరైతే పెళ్లి కూతురుంటారో ఆ పెళ్లి కూతురికి సంబంధించిన తల్లి యొక్క బ్యాంక్ ఖాతాకు మాత్రమే పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది ఒకవేళ తల్లిదండ్రులు కనుక లేకపోయినట్లయితే ఆ పెళ్లి కూతురు ఖాతాకు మాత్రమే వేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఎన్బిఎం పోర్టల్కి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో అందజేయడం జరిగింది ఇక్కడ లబ్ధిదారులకు సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ సెలెక్ట్ స్కీమ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం కిందికి కనుక వచ్చినట్లయితే ఇక్కడ వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా పథకాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు సంబంధించి ఇయర్ కనుక చూసుకున్నట్లయితే 2023-2024 మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎవరైతే పెళ్లి కూతురు లేదా వారికి సంబంధించిన తల్లి యొక్క ఆధార్ నంబర్ ద్వారా మీరైతే సెర్చ్ అనేది చేయండి ఇది కూడా తప్పనిసరిగా ఆధార్ నంబర్కు మొబైల్ నంబర్ లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది ఆధార్ నంబర్కు మొబైల్ నంబర్ అనేది లింక్ అనేది అయి ఉన్నట్లయితే దానికి ఒక ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసిన వెంటనే బేసిక్ డీటెయిల్స్ దగ్గర మీకు సంబంధించిన పూర్తి సమాచారం రావడంతో పాటు అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అనేది చేశారా ఏ రోజున దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేశారు ఒకవేళ రిజెక్ట్ అనేది అయినట్లయితే ఎందుకు రిజెక్ట్ అనేది చేశారు అనే దానికి సంబంధించిన రిమార్క్స్ అన్ని మీకు ఇక్కడైతే రావడం జరుగుతుంది ఈ యొక్క లింక్ ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్ లో అందజేయడం జరిగింది ప్రతి ఒక్కరు ఈ యొక్క లింక్ ద్వారా మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది